ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 196, 197, 198లను ఉపసంహరించుకోవాలని చిత్తూరు జిల్లా సిపిఐ సిపిఎం పార్టీల నిరసన వ్యక్తం చేశారు. సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో పలమనేరు పురపాలక కార్యాలయం ముందు సిపిఐ సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు, సిపిఎం జిల్లా నాయకులు హెచ్ ఓబుల్ రాజులు మాట్లాడుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలపై పన్నుల భారాన్ని మోపకుండా ప్రజల చేత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత చెత్తపైన, మంచినీటిపైన, ఆస్తిపై పన్నులు పెంచడానికి ప్రభుత్వం 196, 197, 198 జీవోలు విడుదల చేసి విపరీతంగా పెంచి ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం దుర్మార్గపు చర్య అని వాపోయారు. ఇప్పటికే ఉన్నటువంటి పన్నుల భారంతో పెరిగి నిత్యావసరాల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కరోనా వైరస్ తో సామాన్య మధ్య పేద తరగతి ప్రజల బ్రతుకులు చితికిపోతున్న ఈ సమయంలో ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అనంతరం పలమనేరు పురపాలక కమిషనర్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు. తీసుకోవడనే పద్ధతిలో ఇతని వ్యవహారం ఉంది. గతంలో తుగ్లక్ గారు జుట్టు పన్ను వేశాడంట, అదొకటే ఇంక పెండింగ్ లో ఉండేది, అది కూడా వేసేస్తే మరో తుగ్లక్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటికే ఇలాంటి ఆలోచనలు చేసిన వాళ్ళంతా చాలామంది కాలగర్భంలో కలిసిపోయినారనే విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇంతేకాకుండా ఈరోజు ప్రజలకి తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు. సర్వీస్ ట్యాక్సెస్ అనేది మేము వేస్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం వేస్తున్నారని చెప్పేశారండి. అట్లే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు మీరు చేసుకుని పోయేటట్లు ఉంటే మీ అసెంబ్లీ ఎందుకు, కార్పొరేషన్ ఎందుకు, స్థానిక సంస్థలు అయినటువంటి పంచాయతీలు ఎందుకు, మున్సిపాలిటీలు ఎందుకు, వీటన్నిటినీ రద్దు చేసి అదే నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర మీరు పోయి కాపలా కాయండి, లేదంటే వాళ్ళకి దాసోహం చేయండి అంతే తప్ప ప్రజల ఓట్లతో మీరు ఎన్నికైనటువంటి స్థానిక సంస్థల యొక్క స్వతంత్రతను ఈరోజు మీరు తాకట్టు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చెడ్డ పేరు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో కాపాడడానికి మీరు ప్రజాస్వామ్యం రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి ఈరోజు పదవులను అనుభవిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఈరోజు విరుద్ధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లకు కానీ, అదేవిధంగా కార్పొరేషన్లకు కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఇవి. వీటిలో ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్నా ఆ కౌన్సిల్కి సర్వాధికారాలు ఉంటున్నాయి. ఆ సర్వాధికారాలు కలిగినటువంటి మున్సిపాలిటీలలో ఈ చెత్త పన్ను కానీ, నీటి పన్ను కానీ, ఆస్తి పన్ను మార్కెట్ వేల్యూ ఆధారంగా చేస్తున్నటువంటి పెంచుతున్నటువంటి ఆస్తి పన్నులు కానీ, అదేవిధంగా బాత్రూముల పన్నులు కానీ, వీటన్నిటినీ అమలు చేయాలన్నా రద్దు చేయాలన్నా వాటిని ఎలా చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకునే అధికారం మున్సిపల్ కౌన్సిల్కు ఉంటుంది, కార్పొరేషన్లకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ పలమనేరు మున్సిపాలిటీలో కూడా కార్యాలయం ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టున్న ముఖ్య ఉద్దేశం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేసింది. ఈ యొక్క జీవో నంబర్ 196, 197, 198 సంబంధించినటువంటి జీవోల్ని విడుదల చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నటువంటి ఈ పురపాలక మున్సిపల్ పురపాలక కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు ఎక్కడైతే కాపురాలు ఉన్నారో ఇంటింటికి చెత్త సేకరించడానికి 30 రూపాయలు వంతున, ఇంటికి 30 రూపాయలు వంతున వసూలు చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది. అదేవిధంగా ఈ 30 రూపాయలు కానీ నెల నెల చెల్లించకపోతే దానికి వడ్డీ వేయడానికి కూడా ఈ ప్రభుత్వం తయారవు సన్నద్ధం అవుతూ ఉంది. అదేవిధంగా చిన్న ఇల్లు అయితే 30 రూపాయలు, అదే ఇంకొక కొంత పెద్ద ఇల్లు అయితే 120 రూపాయలు, హోటల్ అయితే ఇంకొద్దిగా ఎక్కువ 500, అదేవిధంగా రెస్టారెంట్ అయితే బారు రెస్టారెంట్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద షాపులకు కాల్స్కంతా కూడా 1000 రూపాయలు వసూలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 196, 197, 197 జీవులను విడుదల చేయడం చాలా దుర్మార్గ చర్య అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అధికారానికి రాకముందు మనకి జనాలకి ఏం చెప్పలా, ఏం చెప్పకుండా మీకు అన్ని చేస్తాం, నేను ఉన్నాను, నేను చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఈ యొక్క పన్నులు కానీ పెంచుంటే మిమ్మల్ని ఓడించుంటారు ఈ ప్రజలే. కానీ ఓట్లంతా వేసుకొని అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి సీట్ ఎక్కిన తర్వాత, గద్దె ఎక్కిన తర్వాత ఈరోజు ప్రజలపైన ఈ భారాన్ని మోపడం ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా